సిద్దిపేట నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న హరీష్ రావు మరియు వారు సతీమణి శ్రీనిత. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఓటు వేయడం ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ కోసం పోరాడినటువంటి ఒక కార్యకర్తగా నాలో ఎంతో సంతోషం ఉంది. ఎందుకంటే మనం ఆ రోజు జరిగిన ఎన్నికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నికలు జరిగినాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి మన తెలంగాణలో మన ఎమ్మెల్యేను మనం ఎన్నుకునేటువంటి అవకాశం ఈరోజు ఓటర్లకు కలగడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రజలు సకల జనుల సమ్మె రూపంలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రతి ఒక్కరూ మన రాష్ట్రంలో మన ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ పట్టణ ప్రాంత ప్రజలు కూడా గ్రామీణ ప్రాంతాలతో పోటీపడి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మన హక్కు. ఓటు వేయకపోతే మనకేదో జీవితంలో ఒక 5 ఏళ్ల పాటు ఒక లోటు మిగిలిపోతుంది. ఆ లోటు మిగిలొద్దంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందే. ఓటు అనేది ఒక మంచి నాయకుడిని వెన్నుకోవడానికి, ఒక మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి ప్రజాస్వామ్యం మనకు కల్పించినటువంటి హక్కు. ఈ హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. కష్టమనుకోకుండా మీ అపార్ట్మెంట్ నుంచి, మీ ఇళ్ల నుంచి ఒక 4 అడుగులు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవడం కోసం ఓటు వేయాలి. ఎందుకంటే మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులైనటువంటి ఓటర్లు ప్రజాస్వామ్యంలో ఓటును తప్పకుండా వాడుకోవాలి. మన దేశంలో, మన రాష్ట్రంలో గతంలో చూసినప్పుడు ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో 80-90% పోలింగ్ జరగడం, పట్టణ ప్రాంతాల్లో 60-70% పోలింగ్ జరగడం గతంలో చూస్తూ వచ్చాం. కానీ ఈసారి తప్పకుండా పట్టణ ప్రాంత ప్రజలు కూడా గ్రామీణ ప్రాంతాలతో పోటీ పడే విధంగా 80-90% పోలింగ్లో పైగా పాల్గొనేటట్టుగా ప్రయత్నం చేయాలని నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఈ నియోజకవర్గంలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఓటు హక్కు కూడా ఉంది. సిద్దిపేట మండలం చింతమడక గ్రామంలో ఈరోజు ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య వారు కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చింతమడక గ్రామానికి వస్తూ ఉన్నారు. సో ఆ 11-12 మధ్య ప్రతి ఎన్నికల్లో కూడా వారు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈసారి కూడా 11 నుంచి 12 గంటల మధ్య రాబోతున్నారు.